హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం, లలితాదేవికి పూజకి అన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. ఈరోజు లలితాదేవి పూజ, శుక్రవారము అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. లలితాదేవి పూజకి నేను అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకొని పూజా మందిరాన్ని అంతటిని కూడా అలంకరించుకొని, అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు ఇష్టం కదండి, అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకొని, అమ్మవారికి ముత్యాల దండ అనేది వేసుకొని, లక్ష్మీదేవికి తెల్లని పువ్వులు, పసుపు, కుంకుమ పెట్టుకొని అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకొని పాలు, పండు నైవేద్యంగా పెట్టానండి. లలితాదేవి పూజ ఈరోజు అమ్మవారికి స్తుతి అనేది చదువుకుంటే కూడా అష్టలక్ష్మి స్తుతి అంతేకాదండి, అమ్మవారికి అష్టలక్ష్మి స్తుతితో పాటు వరలక్ష్మికి అమ్మవారికి లలితాదేవికి మంగళహారతి పాట ఇవన్నీ కూడా నేను చదువుకుంటానండి. మనదీప వర్ణను కూడా చదువుకుంటాను. ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ, అష్టలక్ష్మి స్తుతి అనేది చదువుకుంటూ కూడా అమ్మవారికి లక్ష్మీదేవికైనా లలితాదేవికైనా కుంకుమ పూజ అనేది చేసుకొని మనము ఈరోజు నేనైతే కుంకుమ పూజ చేసుకుంటానన్నమాట. అమ్మవారిని ముత్యాలు, చిట్టిగాజులతో అలంకరించుకొని, తెల్లని పువ్వులతో ఈ విధంగా అలంకరించాను. నేను చేసే వీడియోలన్నీ కూడా మీ అందరూ చూస్తున్నారని అనుకుంటున్నానండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోలు చక్కగా మీకు మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయండి. ఇంటిలో ఈజీగా ప్రతి గృహిణి కూడా ఇంటిలో ఈజీగా ఎలా పూజ చేసుకోవాలి, అమ్మవారిని సింపుల్గా నైవేద్యం, పుష్పం పెట్టుకొని, ధూపం వేసుకొని సింపుల్గా కూడా అమ్మవారికి ఏ విధంగా కూడా పూజ చేసుకోవాలనేది నేను చూపిస్తానన్నమాట. ఓ హైరాణ పడిపోకుండా, ఆర్భాటాలు లేకుండా ఇంటిలో అమ్మవారికైనా లక్ష్మీదేవికైనా ఏ పూజ అయినా సరే అండి, సింపుల్గా ఇంటిలో అందరూ ఆడవాళ్ళు చేసుకునే విధంగానే నేను ఈ పూజ అనేది చేస్తానన్నమాట. ఎందుకంటే చాలామంది హైరాణ పడిపోతుంటారు పూజ అవక, కానీ నేనైతే సింపుల్గా చేసుకుంటానండి. సింపుల్గా చేసుకుని వెమ్మటే మీ అందరి కోసం అప్లోడ్ చేసేస్తానన్నమాట. పూజ అయిపోగానే వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది పొద్దున్నే అవక, కొంతమంది 10 పూజ చేసుకుంటారు, కొంతమందికి 9 చేసుకుంటారు, కొంతమంది సాయంత్రం చేసుకుంటారండి. పొద్దున్న చేసుకోలేని వాళ్ళు సాయంత్రం చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి నా వీడియోలు అనేవి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని చూడండి, నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అనేది కొట్టండి. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో ఎలా ఉంది ఏంటని కూడా కామెంట్లో తెలియచేయగలరు. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ప్రతి ఒక్క వీడియో అయితే పెడుతున్నాను కానీ ఒక్క కామెంట్ కూడా నాకు రావట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా అసలు నా వీడియోలు ఎలా ఉన్నాయి, నా పూజ ఎలా ఉందనేది కూడా మీరు నాకు తెలియచేయగలరు. ఈరోజు అమ్మవారికి లలితాదేవికి ఎరుపు రంగు పువ్వులతో పూజ, కుంకుమ పూజ, అమ్మవారికి లక్ష్మీదేవికి ఆలుకలు దండ వేసి తెల్లని పువ్వులు, ఎర్రని పువ్వులు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామికి కూడా పూలమాల వేశాను. అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి కుంకుమని దగ్గర పెట్టుకొని, అమ్మవారిని మనసారా కూడా అష్టలక్ష్మి స్తుతి అనే చదువుకొని, ఓం శ్రీ లలితాదేవి నమః, శుక్లాం వరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయే, సర్వ విఘ్నోపశాంతయే, అగజామన పద్మార్కం, గజానన మహానశం, అనేకదంతం భక్తానం, ఏకదంతం ఉపాసమే అని మనసారా కూడా అమ్మవారికి చెప్పుకొని, అమ్మవారికి అష్టలక్ష్మి స్తుతి అనేది మనం చదువుకోవాలండి. అష్టలక్ష్మి స్తుతి అనేది చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. శ్రీకరము శుభములందించు మహాలక్ష్మి, శ్రీకరము శుభములందించు మహాలక్ష్మి, శ్రీలక్ష్మి భూలక్ష్మి శ్రీ మహాలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శ్రుతకల్పవల్లి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శ్రుతకల్పవల్లి, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ఓం శ్రీ మాత్రే నమః, సిరిలన్న కురిపించు ధనరాశులందించు కరుణా కటాక్షాల తల్లి ధనలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శ్రుతకల్పవల్లి, ధాన్య రాశులనిచ్చి సంపదలను చేకూర్చి దీవించే మాతల్లి శ్రీధాన్యలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శ్రుతకల్పవల్లి, ధైర్యస్థైర్యాలొసగి కార్యాల ఫలమొసగు ఆర్యపురాధేశ్వరి ధైర్యలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శ్రుతకల్పవల్లి, అభయాల నడిపించి విజయాలనందించు శుభశోభనలు గూర్చు శ్రీ విజయలక్ష్మి, వందనం వందనం
మమ్ముగన్న తల్లి వందనం వందనం శ్రుతకల్పవల్లి వేద విద్యలయందు విలసిల్లు మా తల్లి విజ్ఞానమందించు శ్రీ విద్యాలక్ష్మి వందనం వందనం మమ్ముగన్న తల్లి వందనం వందనం శ్రుతకల్పవల్లి ఈ విధంగా అమ్మవారికి అష్టలక్ష్మి స్తుత అనేది చదువుకోండి భోగ భాగ్యాలందు తులతూగు శ్రీలక్ష్మి బహుసంపదల నసుకు శ్రీ గజలక్ష్మి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రుతకల్పవల్లి కీర్తి కాంతులతోడ వంశాన వెలుగొందు సంతతని ఒసిగేటి సౌభాగ్యలక్ష్మి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రుతకల్పవల్లి ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని చదువుకోవాలండి. పసుపు కుంకాలతో మాంగళ్య భాగ్యాన ముత్తైదువుల బ్రోచు సౌభాగ్యలక్ష్మి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రుతకల్పవల్లి. అష్టలక్ష్మిగా అవతరించిన శ్రీలక్ష్మి సృష్టిలో నీ తులసి దాసుని వేలు మా తల్లి వందనం వందనం మముగన్న తల్లి వందనం వందనం శ్రుతకల్పవల్లి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మనము కుంకుమతో అండి పూజ చేసుకున్న తర్వాత ఆ మహాలక్ష్మికి ఒక తెల్లని పువ్వును కూడా అమ్మవారి కుంకుమ దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ కుంకాన్ని మనము చిన్న తీసుకొని నుదుటన ధరించాలి. ఎందుకంటే అమ్మవారికి చేసిన కుంకుమ చాలా పవిత్రమైందండి. ఈ విధంగా అమ్మవారి దగ్గర ఉన్న కుంకాన్ని తీసుకొని నుదుటన ధరించి అమ్మవారి దగ్గర ఎర్రని పువ్వు తెల్లని పువ్వు అనేది పెట్టుకొని అమ్మవారికి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి. అమ్మవారి పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తులతూగుతారండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు తెల్లని పువ్వులతో పూజ చేస్తే మీ ఇంట కూడా అదృష్టము ఫలిస్తుంది, మంచి ఫలితాలు అనేవి ఇస్తాయన్నమాట అమ్మవారికి. ఈరోజు మనం నేనైతే కుంకుమ పూజ చదువుకున్నా కుంకుమ పూజ చేసుకున్నా అండి. అష్టలక్ష్మి స్తుతి అనేది చదువుకొని కుంకుమ పూజ అనేది నేను చేసుకున్నాను అన్నమాట అమ్మవారికి. ఇప్పుడు మంగళహారతి పాట. మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి లక్ష్మీ శ్రీ వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మి హరిప్రియ లక్ష్మీ సిరి వరలక్ష్మి శుభగుణ మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి తల్లి కల్పకవల్లి చంద్రుని చెల్లి సుధలను జల్లి విలయగా మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి అమ్మ అమ్మ అదముడునమ్మ అభయమునిమ్మ ఆదుకోవమ్మ ముదమున మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి అసమృద దరహాస తులసీదాస మది ఉల్లాస పావని మంగళమమ్మ మహాలక్ష్మి మంగళహారతి శ్రీలక్ష్మి. ఈ విధంగా అమ్మవారికండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారి అష్టైశ్వర్యాలకు లోటు అనేది లేకుండా సిరి సంపదలతోనూ ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ పూజ శుక్రవారము అమ్మవారికి ఎర్రని మందారాలతో పూజ లలితాదేవికి, లలితాదేవైనా లక్ష్మీదేవైనా శుక్రవారం అమ్మవారు ఒకటేనండి, పూజ చేసుకోండి. మణిదీప వందనం అనేది నేను చదువుకుంటాను, మీరు కూడా చదువుకోండి. అమ్మవారికి 21 కానీ 9 కానీ చక్కగా యాలకుల మాల అనేది వేసి నిత్యము కూడా ప్రతి శుక్రవారం కూడా పూజ అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది. నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ఇస్తుందన్నమాట. ముందుగానే అమ్మవారికి ఇవన్నీ సిద్ధం చేసుకుని అప్పుడు పూజ చేసుకుంటే పూజ కూడా తొందరగా అయిపోతుందండి. ఈరోజు శుక్రవారం అమ్మవారికి నేను ఈ విధంగా పూజ చేసుకొని అష్టలక్ష్మి స్తుతి అనేది చదువుకొని కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఎప్పుడు 100,000 సబ్స్క్రైబర్స్ వస్తారా, సిల్వర్ బటన్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నానండి. నా ఛానల్ మీ అందరికీ నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.